मेगा डीएससी नोटिफिकेशन स्टेट फिल्म लेजेंडरी फैकल्टी चे फ्री डेमो आदिवार उदय 9 गंटलकु डीएससी एसजीटी तेलुगु मीडियम मरियु इंग्लिश मीडियम एसए मैथ्स एसए सोशल एसए बायोलॉजी एसए तेलुगु एसए इंग्लिश लकु कोत्त ब्याचुलु प्रारंभम टीचर जॉब साधिंचडानिकी सरैन वेदिक नारायणा डीएससी तिरुपति न्यू सिलबस प्रकार मेटीरियल लभिंचुनु डैली टेस्टुलु वीक्ली टेस्टुलु डिविजनल टेस्टुलु मरियु मॉडल टेस्टुलतो कूडिन एग्जाम सीरीज प्रारंभम जॉब ग्यारंटी इंटेंसिव बैच हॉस्टल वसति कलदु स्टेट फेम लेजेंडरी फैकल्टी साइकोलॉजी नागेश्वर राव तेलुगु मीडियम डॉक्टर सुगंध राव इंग्लिश मीडियम इंग्लिश सुधीर तेलुगु वेंकट राव पीआईई जॉन रेड्डी ट्राई मेथड्स सत्यानंद रेड्डी तेलुगु मेथड्स लोकनाथ रेड्डी इंग्लिश मेथड्स श्रीनिवासुलु मैथ्स कैलास चैतन्य देवेंद्र नागकृष्ण साइंस दिल्ली बाबू हिस्टरी नरसिंह रवि प्रभास ज्योग्राफी श्रीनिवासुलु इकोनॉमिक्स धरणी श्रीनिवास पॉलिटिक्स सत्यनारायण मद्दिरेड्डी जीके एंड सीए रामो मैथ्स मेथड्स जगदीश राधाकृष्ण बायोलॉजी मेथड्स विक्रम सोशल मेथड्स आंजनेयलु नारायण डीएससी तिरुपति बोमना सारीस पक्क संदु गांधी रोड तिरुपति सेल 7332921777 89784 8555 9 మనము ఈరోజు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఏపీడిఎస్సి 2024 వేకెన్సీస్ జిల్లాల వారీగా కొన్ని మాధ్యమాల్లో రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కు రోస్టర్ పాయింట్స్ను తయారు చేయమన్నటువంటి విషయాన్ని మాత్రమే అఫీషియల్గా కనపడతా ఉంది. ఖచ్చితమైన వేకెన్సీ పొజిషన్ అటువంటిది ఇంకా రాలేదు. మీరెవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్లోనే అన్ని వివరాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి కొంత సమాచారం ప్రకారము ఈ 4057 పోస్టులకు మాత్రము రోస్టర్ను తయారు చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది వాస్తవం అయితే కూడా ఇది చాలా చెత్త డిఎస్సి. ఏమి ఒక జిల్లాకు తప్ప ఏ జిల్లాలో కూడా విద్యార్థులకు ఒక కష్టపడదాము అనేటువంటి దానికి ఆశ లేకుండా నిరాశాజనకమైనటువంటి ఇది డిఎస్సి అనేటువంటి చెప్పుకోవచ్చు. కనుక ఇంకా కూడా సమయం ఉంది. మనం రేపు ఎల్లుండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మనకు పర్టిక్యులర్ వేకెన్సీ పొజిషన్ తెలియదు. కాబట్టి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కొంత సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల్లో ముఖ్యంగా ఒక కర్నూలు జిల్లాలో అత్యధికంగా పోస్టులు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇంకా కొన్ని జిల్లాలు అయితే మరి దారుణంగా జీరోస్ 1, 2, 3, 4, 5, 6 జిల్లాల్లో జీరో పోస్టులు ఉన్నాయి. అంటే ఎస్జీటీ పోస్టులే అవసరం లేదంట ఆ జిల్లాలకు. ప్రతి నెల రిటైర్మెంట్ అవుతున్నారు. ఏమి మళ్ళా 2024లో జూన్లో కూడా భారీ సంఖ్యలో రిటైర్మెంట్ జరుగుతున్నాయి. కనుక గవర్నమెంట్ అవన్నీ కూడా వీళ్ళకు నిరుద్యోగులకు మేలు చేయాలి అనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని పోస్టులను ఫిల్ చేసే అవకాశం ఉంది. కనుక దీన్ని బట్టి మనము ఈ స్టూడెంట్స్ యొక్క ఆవేదన అర్థమవుతూ ఉంది. ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి. ఏంటి సార్ మా జిల్లాలో జీరోనా, ఒక పోస్టు కూడా లేదా సార్, ఒక పోస్టు కూడా ఖాళీ లేదా అని ఒక ఆవేదనతో వాళ్ళు మాట్లాడే మాటల వెనుక వాళ్ళ యొక్క బాధ. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి డిఎస్సి వస్తుంది, డిఎస్సి కోసమే ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క బాధ మనకు అర్థం చేసుకోగలము. వందల కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర పూర్తి సమాచారము, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషను లేదు. చాలా రకాలైనటువంటి ఫేక్ న్యూస్ అవన్నీ వస్తున్నాయి. ఇది కొంత అఫీషియల్గా అయితే రాలేదు, కానీ కొంత విశ్వసనీయంగా కొందరు అంటూ ఉన్నారు. కాబట్టి దీని గురించి మనం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు సరైనటువంటి పోస్టులు లేవు, ఎస్జీటీ వాళ్లకు సరైనటువంటి పోస్టులు ఎక్కడా కనిపించలేదు. చూద్దాం, మనము 2 రోజులు వెయిట్ చేద్దాం. ఆ 2 డేస్ వెయిట్ చేసి మనం నోటిఫికేషన్లో ఏది వస్తుందో దాని ప్రకారమే మనము ముందుకు వెళ్ళాలని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా
మీరు ఆందోళన కానీ ఏం భయానికి కానీ గురి కావాల్సిన అవసరం లేదు. కష్టపడి చదువుదాం. లాస్ట్కు నాన్ లోకల్ కేటగిరీ ఉంటుంది, 20% వెయిటేజీ. మనం దేంట్లోనైనా దానికైనా మనం పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా ఈ డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి. మనం 20% వెయిటేజ్ అంటే మనం ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో అక్కడ 20% తీసుకుంటే మనకు ఎక్కువ పోస్టులే ఉంటాయి. మన జిల్లాలో ఉన్న పోస్టులు అన్నిటికీ అవే ఎక్కువ ఉంటాయి. కాంపిటీషన్ ఉంటుంది, బాగా చదవాలి. ర్యాంకు ఓపెన్ కేటగిరీలో ఉండాలి అంటే టాప్ ర్యాంకులో మనం సీట్ మార్క్స్ తెచ్చుకోవాలి. అలాంటి సందర్భం ఉంది. ఇంకొక మనకు ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఇంకోటి ఉంది. ఏంది, ఎన్ని రోజులు టైం ఇస్తాడు, ఎంత టైం ఇస్తాడు? అది ఒక చాలా డేంజరస్ విషయం. మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. మళ్ళీ పోయినసారి కూడా మనం నష్టపోయాం. ఈ సిపిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం వల్ల ఆ క్వశ్చన్ పేపర్స్ యొక్క నార్మలైజేషన్ చేస్తే పర్వాలేదు. ఇంతకుముందు గతంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం వల్ల ఒకరోజు ఒకరికేమో ఈజీ వచ్చింది, ఒకరికేమో కష్టం వచ్చింది. అట్లా కూడా ఇదంతా అదృష్టం మీద ఆధారపడి ఉద్యోగాలు రాకూడదు. మనం ఎప్పుడైనా వాస్తవంగా అయితే ఆఫ్లైన్ టెస్ట్ అయితే ఒకే పరీక్ష ఒకే రోజు జరుగుతుంది. అలా జరిగితే కూడా చాలా బాగుంటుంది. ఇది మాత్రము పిల్లలకు రియల్ టాలెంట్ అనేటువంటిది బయటపడే అవకాశం లేదు. మనం గవర్నమెంట్ను కోరుకుందాం, స్టూడెంట్స్ అంతా కూడా మాకు మెగా డిఎస్సిని ఇచ్చేటువంటి విధంగా అందరూ మనము అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల వేళ మనము సపోర్ట్గా నిరుద్యోగులంతా కూడా అసలు ఒక సపోర్ట్గా నిలబడాలన్నటువంటి ఆలోచనకు వచ్చిన టైంలో ఇది నిరాశాజనకమైనటువంటి డిఎస్సి. దీంట్లో పోస్టులు ఇచ్చినా కూడా వేస్టే. ఒక పోస్టుకు 5 పోస్టులకు 7 పోస్టులకు పోటీ పడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకోవచ్చు నాకు కావాల్సింది ఒక పోస్టే కదా అని. కానీ ఎక్కువ పోస్టులు ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కొంచెం మార్కులు తగ్గినా పెరిగినా మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టైట్ పొజిషన్, ప్రెజరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తక్కువ పోస్టులో. ఏది ఏమైనా మీరు చదవడం వదలొద్దండి. మనం ఫైనల్ డెసిషన్ నోటిఫికేషన్ తర్వాత ఎటు వెళ్ళాలి, ఉన్నటువంటి దాంట్లో దారులు ఏమి, ఏ దారి ప్రకారం పోతే మనం ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనేటువంటి దాని మీద కూడా డిస్కస్ చేస్తాం. ఎనీహౌ ఇది బాధాకరమైనటువంటి వార్తే. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి తేలేంతవరకు కూడా మీరేమి ఎలాంటి ఆందోళన గురి చెందొద్దని చెప్తున్నా. ముఖ్యంగా మనము ఉన్నటువంటిది దాంట్లో ఆ స్కూల్ అసిస్టెంట్ కూడా ఒక మిగతా జిల్లాల్లో అన్నింటిలో చాలా తక్కువగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా ఏమి అంత గొప్పగా లేవు. కాబట్టి కర్నూలులో మాత్రం 84 తెలుగు ఉన్నాయి, హిందీ 113, ఎస్ఏ ఇంగ్లీష్ కర్నూలు జిల్లాలో 84. ఇది రాంగ్ ఉన్నట్టుంది టోటల్. ఓకే, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా కూడా అక్కడ పోటీ పడే అవకాశం ఉన్నందున చూద్దాం. ఇది ఫైనల్ కాదు, దీన్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసుకొని మీరు ఏ విధంగా చదవడానికి ప్లాన్ చేసుకోవాలనేటువంటి దాని మీద మళ్ళీ మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎనీహౌ థ్యాంక్ యూ.